ప్రధాని మోదీ జూలై 2న హైదరాబాద్ కి రానున్న నేపథ్యంలో ఎస్పీజీ అధికారులు పలు శాఖలతో సమావేశమయ్యారు. పోలీసు, రెవెన్యూ, జీహెచ్ఎంసీ తో పాటు ఇతర శాఖల అధికారులు హాజరయ్యారు. ప్రధాని పర్యటనకు భద్రతపై చర్చించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. హెచ్ఐసిసిలో పలు శాఖల అధికారులతో ఎస్పీజీ అధికారులు సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన భద్రతా సంబంధించిన పర్యవేక్షణతో పాటు ఇతర పనులన్నీ కూడా విభజించే పనిలో భాగంగా ఈ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్రతో పాటు రంగారెడ్డి కలెక్టర్ అమయ్ కుమార్, ఇతర రెవెన్యూ అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు, ఇతర శాఖలకు చెందిన అధికారులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే జాతీయ కార్యవర్గ సమావేశాలు హెచ్ఐసిసి ప్రాంగణంలో జరగనున్నాయి. నోవటెల్లో దీనికి సంబంధించిన విఐపి అధికారులు కూడా బస చేసే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంగా కృషి చేస్తేనే, సమన్వయంగా పనిచేస్తేనే ఈ సమావేశాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయని చెప్పే ఉద్దేశంతోనే ఎస్పీజీ అధికారులందరూ కూడా వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ హెచ్ఐసిసి బిల్డింగ్లో రెండో అంతస్తులో ప్రస్తుతం ఈ సమన్వయ సమావేశం కొనసాగుతుంది. ఎస్పీజీ అధికారులు లీడ్ చేస్తూ ఈ సమన్వయ సమావేశాన్ని కొనసాగిస్తున్నారు. ఈ శాఖలు అది కేవలం పోలీసులే కాకుండా రెవెన్యూ, జీహెచ్ఎంసీ, ఇతర సంబంధించిన ఆరోగ్య విభాగం, బిఎస్ఎన్ఎల్, ఈ రవాణా శాఖ, రోడ్డు రహదారులు భవనాల శాఖ, ఇలా అధికారులందరూ, ట్రాఫిక్ సంబంధించిన అధికారులు, అందరు అధికారులు కూడా ఈ సమన్వయ సమావేశంలో పాల్గొన్నారు. పని విభజనను ఎస్పీజీ అధికారులు చేస్తున్నారు. రెవెన్యూ శాఖ తరఫున ఏం చర్యలు తీసుకోవాలి, జీహెచ్ఎంసీ తరఫున ఏం చర్యలు తీసుకోవాలి, బిఎస్ఎన్ఎల్ అధికారులు ఏం చర్యలు తీసుకోవాలి, రహదారులు భవనాల శాఖ అధికారులు ఏం చర్యలు తీసుకోవాలి, దానికి సంబంధించి మొత్తం ఇలా పని విభజన కొనసాగుతుంది. అయితే ప్రస్తుతానికి ఈ సమావేశం పూర్తయిన తర్వాత ఈ దీన్ని అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజనింగ్ మీటింగ్, పోలీస్ పరిభాషలో ఈ దీన్ని విధంగా పేర్కొంటారు. ప్రస్తుతం అయితే ఈ సమావేశం కొనసాగుతుంది. దీనికి బీజేపీ తరఫున కూడా నాయకులు హాజరయ్యారు. ఎందుకంటే వాళ్ళకు సంబంధించిన కార్యక్రమం కాబట్టి ఎలా ఏం చేస్తే బాగుంటుందనే సంబంధించి వాళ్ళ సలహాలు, సూచనలు కూడా తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సమావేశం ముగిసిన తర్వాత రేపటి నుంచి ఈ హెచ్ఐసిసితో పాటు నోవాటెల్ అంతా కూడా ఎస్పీజీ అధీనంలోకి వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఎస్పీజీకి సంబంధించిన అధికారులు ఇందులో హాజరయ్యారు. వాళ్ళంతా కూడా ఇప్పటికే దీనికి సంబంధించిన సమాచారం సేకరించారు కాబట్టి ఎవరెవరు ఏ పని చేయాలని చెప్పి కూడా వాళ్ళు పని విభజన చేశారు. ఈ హెచ్ఐసిసిలో భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతాయి. ఇక్కడ ఒక డీసీపీ స్థాయికి ఇక్కడ బాధ్యతలు అప్పగించారు. నోవటెల్లో కొంతమంది వీఐపీలు బస చేస్తారు. అందులో ఒక డీసీపీ స్థాయికి బాధ్యతలు అప్పగించారు. ఎవరైతే ఇంకా మిగతా వెస్టిన్ హోటల్, ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్ అన్నింటిలో కూడా వీఐపీలు బస చేస్తారు కాబట్టి అక్కడ డీసీపీ స్థాయి అధికారికి పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. హెచ్ఐసిసిలో భాజపా జాతీయ కార్యవర్గాలు సమావేశం జరుగుతాయి కాబట్టి ఇక్కడ దాదాపు 500 మంది కేవలం పోలీసులు ఈ ప్రాంగణంలోనే హెచ్ఐసిసిలోనే మొత్తం భద్రత పర్యవేక్షణ చేయనున్నారు. నోవటెల్లో అదేవిధంగా పోలీసు డీసీపీ స్థాయి అధికారులతో పాటు అక్కడ కూడా పోలీసులను ఏర్పాటు చేయనున్నారు. ఇదే విధంగా ఫైవ్ స్టార్ హోటల్ ఎక్కడెక్కడైతే వీఐపీలు బస చేస్తారో అక్కడంతా కూడా మొత్తం డీసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. అయితే ప్రధాని మోదీ ఎక్కడ బస చేస్తారనే దానికి సంబంధించి ఇప్పటివరకు ఒక క్లారిటీ రాలేదు. రాజ్భవన్లో ఉంటారని చెప్పి కొంతమంది అంటుండగా నోవటెల్ని బస చేస్తారని భాజపా వర్గాలు చెప్తున్నారు, లేదంటే ఇక్కడ ఏదో ఫైవ్ స్టార్ హోటల్లో బస చేస్తారని కూడా చెప్తున్నారు. ఈ సమావేశాల సందర్భంగా వీఐపీలందరినీ ఒకచోట కాకుండా వేర్వేరు ప్రాంతాల్లో బస చేసే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు. ఆ మేరకు ఎస్పీజీ సమావేశంలో కూడా చర్చకు వచ్చింది. వీఐపీలంతా ఒకే చోట కాకుండా వేరువేరు చోట్ల కూడా బస చేసేలా కూడా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి, తగిన ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఎస్పీజీ అధికారులు సూచించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఎవరెవరు ఎక్కడ బస చేయాలని సంబంధించి ఇప్పటివరకు క్లారిటీ అయితే రాలేదు. మోదీ విషయంలో మాత్రం చివరి నిమిషం వరకు కూడా ఎక్కడ బస చేస్తారనేది కూడా ఇప్పటివరకు కూడా ఎక్కడ చెప్పలేదు. ఎందుకంటే అది అత్యంత భద్రతాపరమైన అంశం కాబట్టి మోదీ ఎక్కడ బస చేస్తారనేది కూడా ఇప్పటివరకు పోలీసులు అయితే బయటకు వెల్లడించడం లేదు. రాజ్భవన్లో బస్సు చేయొచ్చు, లేదంటే నోవటెల్ని బస్సు చేయొచ్చు, లేదంటే వెస్టిన్ హోటల్ అని ఒక్కొక్క పేర్లు అయితే వినిపిస్తున్నాయి. కానీ ఎస్పీజీ అధికారులు చివరికి దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంటారు, స్థానిక పోలీసుల సంబంధించిన అభిప్రాయాలు తీసుకొని. ప్రస్తుతానికైతే ఈ భద్రతాపరమైన విషయాలపైనే పోలీసులంతా కూడా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. కెమెరా పర్సన్ కేవీరావుతో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.